అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపికెళ్ళవరానా? కనీసం ఈ అమ్మాయి విషయంలోనే మన బాబాయ్ దగ్గర నగ్గాలి. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? బాబాయ్ ఎరా, ప్రదక్షిణలు అయిపోయాయా? ప్రదక్షిణాల సంగతి తర్వాత. ఆ గోపికడు పేరుకు తగ్గట్టే కృష్ణుల్లో సెలరేకపోతాడు తెలుసా? ఏం చేశాడు? ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా గోపికెళ్ళవరా. గోపి, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి కింద ఉంటానంది, రా పరిచయం చేస్తాను. అక్కర్లేదు, చూడాలని వచ్చాను, చూశాను, వస్తాను. బాయ్ బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? అత్తమాన్ని నన్ను కొట్టం కాదు, నీకు దమ్ముంటే నీ పెద్దప్ప గోపికాడి మీద చూపించు. ఈసారి ఎందుకు కొట్టు? ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. ఈ అమ్మాయి కూడా గోపి చెల్లె? 100% అన్నా చెల్లెల బంధాన్ని అపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర 100 గుంజీళ్లు తీ. 100 గుంజీలా? ఇయ్యాలే రేపు యాభై తీచ్చా. చెప్పింది చే. 12 20 28 32. హాయ్. నువ్వా? ఆ రోజు పార్క్ లో నా లవ్ షాట్ కొట్టావు కదా, చెప్తాను నీ పని. మా బాబా ఇక్కడ ఉన్నాడు తెలుసా? ఏంటి, ఆ రోజు అలా చెప్పినందుకు కోపం వచ్చిందా? రాదా మరి. జేబులో 2000 ఉంటే చెప్పు, నీ కోపం నేను పోగొడతాను. 2000 దేనికి? గుళ్ళో చెప్తే బాగుంటదు, బయటికి రా చెప్తాను. గుళ్ళో చెప్తే బాగోదా? 2000? అజ్జి బాబోయ్ పెద్ద కేసు. ఏంట్రా కేసు అంటున్నావు? బాబాయ్ ఆ ఎల్తను చూడు, అది పెద్ద కేసులే. ఎక్స్ప్రెస్ మారుతున్నాడు, మళ్ళీ కొడతావా? అలాగే కరెక్ట్ గా గెస్ చేసావు. మళ్ళీ ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. టోటల్ గా ఈ గుళ్ళో అందరా గోపిగారు చెల్లెలేనా? సావిత్రితోనేమో ఈ అమ్మాయి తన లవర్ అని చెప్తున్నాడు, ఈ అమ్మాయితోనేమో ఆ అమ్మాయి తన లవర్ అని చెప్తున్నాడు, ఆ అమ్మాయితోనేమో సావిత్రి తన లవర్ అని చెప్తున్నాడు. టోటల్ గా అందరినీ తన లవర్స్ అని చెప్తున్నాడు. బాబాయ్ ఏమో అందరినీ చెల్లెలు అంటున్నాడు, కాదంటే కొట్టేతున్నాడు. అయినా సరే నేను ఒప్పుకోను. రే గోపి, నీకు సావి 3 కాకుండా సావి 1 సావి 2 కూడా ఉన్నారన్నమాట. బాయ్యాత్మరా లక్కి వెలులు. సావి 1 సావి 2 సావి 3 ఏ ఉండే, నువ్వెంతో నచ్చావే MP3. ఏంట్రా పట్టపగలే కలలా? అవును, చాలా భయంకరమైన కళ. ఏంటో? వద్దులే, చెప్తే నువ్వు కొడతావు. సర్లే, ఈ మ్యాప్ ఏంటి? గుళ్ళో జరిగిందంతా గీసేను. గీసేటంతటది ఏం జరిగిందో? చాలా జరిగిందిలే, చెప్పినా నీకు అర్థం కావట్లేదు. గోపిగడ ఆ ముగ్గురుతో లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే. పాపడు ముగ్గురు వాడు చెల్లెలరా అని నువ్వు అనుకుంటున్నావు? వాళ్ళిద్దరూ కూడా లవర్సే. ఏంటావులే? నేనేడుతం కాదు, రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఏడుతుంది, అది ఏడుతుంది చూసి మీరు ఏడుతారు, మీరు ఏడుతుంది చూసి నేను నవ్వుతాను. అమ్మా ఎందుకు కొట్టావు? నేను నవ్వుతానన్నా? కాదు, మేమేడుస్తాం అన్నావని. నా మాట వినకపోతే రేపు జరిగేది అదే. ఓ పోలీస్ బుర్ర వేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డామేజ్ చేసుకోకు. ముందా గోపి గారికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి, అప్పుడు తేలుతుంది అసలు కదా ఏంటో. ఓకే, అయితే వెంటనే వెళ్ళి అక్కా బావతో పెళ్లి విషయం మాట్లాడదాం. ముందు అక్కడ పేల్చా, తర్వాత అక్కడ తేలుద్దామా? అంతేనంటావా? మరి అంతే కదా. అయితే పదా పదా పదా. ఏమన్నా ఇంట్లో ఎవరు లేరా? నేను తప్ప ఎవరు లేరు. నువ్వు సాలే. అవును, నువ్వు సావిత్రి బావో కదూ? మీకెలా తెలుసు? నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. ఈయనవరు? మా బాబాయ్. అదేంటి, నాకంటే కోక్ ఎక్కువ తాగుతాడా? గళ్ళు బయటకు వచ్చేసి. అలాంటిదేం లేదు, మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. ఓ, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? మీతో పెళ్లి విషయం మాట్లాడదామని. నాకు పెళ్ళి ఆల్రెడీ 40 అయింది. మళ్ళీ చేసుకోండి, ఫ్రెష్ గా ఉంటది. వచ్చింది మీ పెళ్లి గురించి కాదు, గోపి సావిత్రి పెళ్లి గురించి. వాళ్ల పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ మనం ఎందుకు మాట్లాడడం? పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి. ఏమిటండి, ఎవరు? సావిత్రి మామయ్యా బావాను. గోపి పెళ్లి విషయం మాట్లాడాకొచ్చారు. పెళ్లి విషయమా? మరి నించోబెట్టి మాట్లాడుతున్నారే? నేను నించోబెట్టలేదు, వాళ్ళే నిలబడ్డారు. ఆయన కూర్చోమని చెప్పలేదండి. వాళ్ళు కూర్చుంటామని అనలేదు. అబ్బా మీరు ఊరుకోండి, మేము కూర్చుంటాం. అయితే వెళ్ళి కూర్చోండి. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. వచ్చింది మీరు చెప్పండి. చెప్పడానికి ఏముందండి? అయితే మానే, ఇలాంటి పట్టించుకోకండి, చెప్పండి. ఏం లేదండి, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, పెద్దలం మనం 4 అక్షింతలు వేస్తే బాగుంటుందని. 4 చాలా వేయచ్చు పెళ్లి జరిగితే. అవును పాపం, చెల్లెళ్ళ పెళ్ళి అయ్యే వరకు తను చేసుకున్నట్టున్నాడు. చెల్లెళ్ళెవరు? అదేనండి మీ మనవరాళ్ళు. నాకు మనవరాళ్ళ, ఉన్నది ఒకే ఒక మనవడు. అయితే నేను చెప్పింది కరెక్ట్? కరెక్ట్ అంటే ఏమి లేదమ్మా, గోపి తనకు 3 చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అలా చెప్పాడా గోపి? అయితే అదే కరెక్ట్, వాడికి 3 చెల్లెళ్ళు. నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి? వాడికి ఉన్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా?
మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం, మీరు కూర్చోండి. కవర్ చేసాడు అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపిగడ పెద్ద గోల్మాల గోవిందాలా అనిపించట్లేదా? సార్ సార్, మీరేం సార్ ఎలా వచ్చారు? మాట్లాడడానికి వచ్చారు. అవును, మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెలు లేరంటున్నారు? అది పక్కలు మాట్లాడుతున్నారండి సార్. అది కదా రండి సార్, చెప్పండి అయ్యా. మీరు పదండి. నిజం చెప్పు, నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా? ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్, ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు. ఇద్దరు అమ్మలా? అవును, నాకు ఒక నాన్న, ఇద్దరు అమ్మలు, ముగ్గురు చెల్లెళ్ళు. అంటే మా నాన్నకి ఇద్దరు పిల్లలు. చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు. పండు, నేను మొదటి పిల్లని కొడుకుని, ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు. మా బామ్మకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బయటికి పంపించేసింది. ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ లో అమ్మ నాన్న చనిపోయారు. ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు. దెబ్బలంతా పండు, రోడ్డును పడడం అంటే ఆపట్టం కాదు, అనాథలు అయిపోయారని. ఎంతైనా వాళ్ళు నా చెల్లెళ్ళు, అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను. ఇది అసలు విషయం. ఈ కథ డైలీ సీరియల్ కింద ఇస్తే మినిమం ఎపిసోడ్లో ఉంది. జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు? నేను చేసిందంటే తప్పే ఉన్నదా? చెప్పండి సీఏ గారు, నేను మోసగాడినా? లేదయ్యా, నువ్వు పక్కా జెంటిల్మ్యాన్. ఓ పని చేద్దాం, వచ్చే శుక్రవారం మంచి రోజు, ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం. నిశ్చితార్థం కూడా అప్లై పెట్టుకోవచ్చు కదా? కుదరదు, కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను. నేను కూడా చేస్తాను. అది కాదు సార్, ఇంకేం మాట్లాడద్దు, వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే. అంతే అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదన్నమాట. అయితే నేనే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సుబ్బారావు సార్. కొత్త కేసులు ఏమైనా వచ్చాయా? ఓ, బ్రోతల కేసు పట్టుకున్నాం సార్. బ్రోతల కేసా? అవును సార్. ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్, అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్. వెరీ గుడ్. అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట. ఎక్కడ అమ్మాయి? ఏంటి సార్, ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం ఉందా? నువ్వు అనుకుని ఆ పరిచయం లేదయ్యా. కొద్దిగా పక్కకి రామ్మా. ఏంటిది, ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయడం లేట్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజారు పడతావా? పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్. చూడమ్మా, ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? అంత ఫీల్ అవ్వడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు. అన్నయ్య లేడా? మరి ఆ రోజు పంకజం లాడ్జీలో నీతో ఉన్న గోపి? ఓ, అతనా? మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు. అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు. బాబాయ్, నేను చెప్పిందే కరెక్ట్. ఆ గోపిగడ మనందరం ఎదవలు చేశాడు. ఈ అమ్మాయి చెల్లెలు కాదు. గోపిగడ చెల్లెలు అంటే ఇక్కడ ఉందా? ఎందుకు కొట్టా? ఈ అమ్మాయి వాడికి చెల్లెలు కాదు, ఎవ్వరికి చెల్లెలు కాదు. ఈ విషయం నేను ముందే చెప్పాను కదా. నిజమెప్పుడు లేటుగానే తెలుస్తుంది పండు. ఈ లోపల నా గోపం ఆసిపోయింది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా. సూక్తుల తర్వాత ముందా గోపిగడి సంగతి చూడు. ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో. భావన తనకు చెల్లెలు కాదు, గోపిలు ఎవరు సార్? మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా. సావిత్రి, గోపి నిన్ను ప్రేమిస్తున్నది నిజమేనా? లేదు మావయ్య, ఇదంతా నాటకం. పండు, నువ్వు నవ్వుకో. సుబ్బారావు, లాకప్ గది ఖాళీ చేయించు, లాఠీలన్నీ రెడీ కాపెట్టావు. రూములు తొడవకుండా కంపోజ్ చేయాలి. నువ్వు పద, అబ్బాయి భావన కూడా తీసుకెళ్దాం.
హలో ఎంఎస్ స్పీకింగ్. స్పీకేవులే గాని మీ ఓన్ని పిచ్చా పీకుడు పీడడానికి అందరం కలిసి వస్తున్నాము. లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పా. ఏంట్రా తాగి వాగుతున్నావా? తాగి ఓడితో వాగుతున్నాను. మీ ఓడు లవర్స్ని చెల్లెలు అని చెప్పి ఆడిన నాటకాలన్నీ మా తెలిసిపోయి ఆడు మాటిని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ వస్తున్నాను. మీ ఓన్ ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా. పండు బాబా వస్తున్నా. రే గోపి 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 రారా. ఎందుకలా అరుస్తావు? కొంపలు అంటుకుపోయినరా. ఏమైంది? నీదంతా నాటకం అని అందరికి తెలిసిపోయిందంట. నిన్నేమైనా సరే లాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడంట. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో. అది కాదు, బతుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా? నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను. ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు. బుర్ర తక్కువ ఎదవా, నువ్వు వెళ్ళవయ్యా. నువ్వు చెప్తాను వెళ్ళు బాబు. నిన్న దేవుడే కాపాడాలరా బాబూ. స్వహం నారాయణ స్వహం మాధవాయ స్వహ సర్వ మంగళ మంగళ్యే స్వే సర్వార్థ సాధికే శరణ్యే త్రిమూర్తి దేవి నారాయణ. బాబు ఇలాగ ఒక అమ్మాయిని బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు. నా పాపానికి నేను శిక్ష వేసుకుంటాను గానీ నో ఎక్స్ట్రాస్, ఓన్లీ మంత్రాస్. ధ్రువంతే రాజా ఇక్కడ ధ్రువంతే రాజా వరుణో. అన్న మన గురించి తెలిసిపోయినట్టుంది, పోలీసులు వచ్చారు. పోలీసా? అయితే పట్టుకోండి అన్న, చెల్లి పారిపోతుంది బాబడి. అన్న చూడరా, గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలా అంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇంకా నిద్రడేలండి నిద్రడేలండి. నువ్వు వచ్చిందట్టునిచ్చారా? అయితే నువ్వే చెప్పేటెళ్ళలో దాని గొడవలు చెప్పచ్చు కదా. రై సార్, వాడు పారిపోకుండా కింద కాపలాగా ఆయనరా. ఓకే సార్. ఏంటి ఏమైంది? నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు, నన్ను కాపాడండి. ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను, నన్ను కాపాడేవాడు ఎవడో లేడు, నిన్నే కాపాడతాను. సరే సరే వేరే ఎవరిని ఎత్తుకో. అన్నయ్య కనీసం ఇక్కడ ఇప్పనయ్యా. అన్నయ్య సీరియస్ టైంలో సెంటిమెంట్ ఒకటి,
ఏం చేస్తాం ఇప్పుతాం? అచ్చి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా? నేను చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంట. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి, అంటే ఇంకోసారి పడతా. చెట్టం నీ అయ్యా పోలీసు గోపిగాడి వెతకుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా ఆ గోపిగాడు ఎవరా? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా, ఆడు ఎందుకుంటా? ఆయన నాకన్నా ఇలాంటి వాడు, పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపిగాడు ఎక్కడ ఉన్నాడు వెతుకు. అలాగే వెళ్ళిపోయా. నా ఉడ్డీని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బ దొరికింది, అయితే రై అయితే. ఏమై నీకు తెలుసు? లవ్ లవ్వా? నో మనీ, లేచిపోయింది. ఈ గోపిగడు బిన్లాడెన్ టైప్ అనుకుంటా, ఎక్కడున్నాడో తెలియట్లేదు. దీని ఫోటో అటు తిరుగుతున్నావేంటి? లవ్వా, ఇది పెద్ద డెక్క. పిచ్చోళ్ళు కూడా వాజ్పేయి కింద పెట్టుకుంటున్నారా చిచ్చే? ఇప్పుడు అడుగు డబ్బులు ఇస్తా కట్ట. ఈ డేటే పదం కదా. 99 ఐ లవ్ హర్, 2000 ఎక్స్ప్రెస్, 2001 షీజ్ యాక్సెప్టెడ్, 2002 సిటీ ఫుల్ రోమింగ్, 2003 మ్యారేజ్ ఫిక్స్, బట్ ఇన్ బిట్వీన్ ఎంటర్ ద డ్రాగన్, షీజ్ జంప్ ఐ క్యాచ్. అండర్స్టాండ్? అర్థం కలదా? ఐ సి, నమస్తే. సీఏ కమింగ్, బడి షివరింగ్.